Gimana ini? ആദായ പങ്കു ഡേ ഫൈവ് നിവാസ പ്രതിപത്തി ലാസ്റ്റ് ക്ലാസ്ലോ നിവാസ പ്രതിപത്തി ഗുരിച്ച് ചെപ്പോന്ന് മല ഒക്കസാരി നിവാസ പ്രതിപത്തി ഗുരിച്ച് മല ഒക്കസാരി ഡിസ്കസ് ചെയ്യാം ആദായ പങ്കു കാലിക്കുലേറ്റ് ചെയ്യാനും വിടിയക്തി യൊക്കെ നിവാസ പ്രതിപത്തിന് ഏ വിധംഗാ കനുകൊണ്ട് വിടിയക്തി യൊക്കെ നിവാസ പ്രതിപത്തിനെ കനുകൊള്ളാനും രണ്ട് രകാലായിട്ട് കണ്ടീഷൻസ് ഉണ്ട് ഒന്ന് പ്രാഥമിക ഷർത്ത് రెండు అదనపు షరతు ప్రాథమిక షరతులు రెండు ప్రాథమిక షరతులు రెండు మొట్టమొదటిగా ఒక విడియక్తి యొక్క నివాస ప్రతిపత్తి నివాసి సాధారణ నివాసి లేదా నివాసియే కానీ సాధారణ నివాసి కానివాడ లేదా నివాసి కానివాడ అని మూడు రకాలైనటువంటి కేటగిరీలు ఉన్నాయి. మొట్టమొదటి టెస్ట్ ఏంటంటే ఏ విడియక్తి అయినా సరే అతను నివాసి సాధారణ నివాస లేదా నివాసి నివాసి కాని కూడా తెలుసుకోవాలి. నివాసి సాధారణ నివాసి లేదా నివాసి కాని వాడు అని తెలుసుకోవడానికి మొట్టమొదటిగా ప్రాథమిక షరతులను పరీక్షించాలి. ప్రాథమిక షరతులు రెండు, అందులో ఒకటి సంబంధిత గత సంవత్సరం. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న సంబంధిత గత సంవత్సరం అంటే ప్రస్తుతం మీరు ఎగ్జామ్ రాయబోయే సంవత్సరానికి సంబంధిత గత సంవత్సరం 2021-22, 2021-22 సంబంధిత గత సంవత్సరంలో అతను 182 రోజులు భారతదేశంలో నివసించి ఉండాలి. లాస్ట్ ఇయర్లో అతను 182 రోజులు భారతదేశంలో నివసించి ఉన్నట్లయితే అతను ప్రాథమిక షరతు ఒకటి పాస్ అయినట్టు. రెండవది ప్రాథమిక షరతు సంబంధిత గత సంవత్సరం అంటే 2021-22 60 రోజులు ఉండి 60 రోజులు భారతదేశంలో ఉండి సంబంధిత గత సంవత్సరానికి వెనకాల ఉన్నటువంటి అంటే జరిగిపోయినటువంటి సంవత్సరాలు 2021-22 దానికి ముందు జరిగిపోయినటువంటి సంవత్సరాలు అంటే 2020-21, 19-20, 18-19, 17-18 ఇలా ఈ సంబంధ నాలుగు సంవత్సరాల్లో దాని వెనకాల ఉన్నటువంటి నాలుగు సంవత్సరాల్లో 365-65 రోజులు భారతదేశంలో ఉన్నట్లయితే అతను రెండవ ప్రాథమిక షరతు పాస్ అయింది. అసేసి కానీ లేదా విడియక్తి కానీ ఈ రెండు ప్రాథమిక షరతుల్లో కనీసం ఏ ఒక్కదాన్ని పాస్ అయినా అంటే ఒకటి కానీ రెండు కానీ లేదా రెండింటిని కానీ అతను పాస్ అయినట్లయితే అతను ఏమవుతాడంటే నివాసి అవుతాడు. ఫస్ట్ నివాసి అయిన తర్వాత ఒకవేళ ఈ రెండు కండిషన్లు కానీ ఫెయిల్ అయిపోయాడు అనుకో, కనీసం రెండింటిలో ఒకటి కూడా పాస్ అవ్వలేదు అనుకో, వాడు ఏమవుతాడంటే నివాసి కాని వాడు అవుతాడు, అంటే నాన్ రెసిడెంట్ అవుతాడు. ఒకవేళ రెండింటిలో ఒకటి పాస్ అయినా లేదా రెండు పాస్ అయినా వాడు ఏమవుతాడంటే నివాసి అవుతాడు. నివాసి అయిన తర్వాత అతను సాధారణ నివాసి సాధారణ నివాసి కాని కూడా తెలుసుకోవడానికి అదనపు షరతులను పరీక్షించాలి. అదనపు షరతులు రెండు, రెండు అదనపు షరతులు ఏంట, రెండు అదనపు షరతులు అంటే సంబంధిత గత సంవత్సరానికి వెనకాల ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో కనీసం 2 సంవత్సరాలు అతను నివాసి అయి ఉండాలి. ఇది కండిషన్. సంబంధిత గత సంవత్సరానికి వెనకాల ఉన్నటువంటి 10 సంవత్సరాలు, సంబంధిత గత సంవత్సరం అంటే మీకు ఎగ్జామ్ రాయబోయే మీకు సంబంధిత గత సంవత్సరం అంటే 2021-22, సారీ 2021-22, 2021-22కి వెనకాల ఉన్నటువంటి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళాలి అంటే 2020-21, 19-20, 18-19, 17-18, 16-17, 15-16 ఇలా వెనక్కి 10 సంవత్సరాలు వెళ్ళి ఈ 10 సంవత్సరాల్లో కనీసం అతను 2 సంవత్సరాలు నివాసి అయి ఉండాలి. నివాసి అయి ఉండడం అంటే సంబంధిత గత సంవత్సరంలో 182 రోజులు కానీ లేదా సంబంధిత గత సంవత్సరంలో 60 రోజులు కానీ ఉండి దాని వెనకాల ఉన్న 4 సంవత్సరాల్లో 365 రోజులు కానీ భారతదేశంలో ఉంటే అతను ఏమవుతాడంటే నివాసి అవుతాడు. అలా నివాసి అవ్వాలి, నివాసి కనీసం 10 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు అతను నివాసి అయి ఉండాలి. రెండవ అదనపు షరతు, రెండవ అదనపు షరతు ఏంటంటే సంబంధిత గత సంవత్సరానికి వెనకాల ఉన్న మీరు ఎగ్జామ్ రాయబోయే సంవత్సరానికి గత సంవత్సరం అంటే 2021-22 దీనికి వెనకాల ఉన్నటువంటి 7 సంవత్సరాల్లో కనీసం 730 రోజులు అంటే 2 సంవత్సరాల కాలం 365+360 730 రోజులు భారతదేశంలో ఉండాలి. ఈ రెండు అదనపు షరతులను కానీ వాడు పాస్ అయినట్లయితే రెండింటినీ పాస్ అవ్వాలి, ఒకటి పాస్ అయితే సరిపోదు. ఈ రెండు అదనపు షరతులను వాడు పాస్ అయినట్లయితే వాడు ఏమవుతాడంటే
నివాసి సాధారణ నివాసి అవుతాడు. ఒకవేళ ఈ రెండు అదనపు షరతుల్లో ఒకటి పాస్ అయినా లేదా రెండు ఫెయిల్ అయినా వాడు ఏమవుతాడంటే నివాసియే కానీ సాధారణ నివాసి కానివాడు అవుతాడు. ఇది విడియక్తి యొక్క నివాస ప్రతిపత్తి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్, కంపల్సరీ ఎస్ఐ క్వశ్చన్లో 10 మార్కులకి. విడియక్తి యొక్క నివాస ప్రతిపత్తిని ఏ విధంగా కనుగొంటావు అని అడిగినట్లయితే ఈ ఆన్సర్ రాయాలి. ఇది మెటీరియల్ మీకు ఆల్రెడీ టిక్ పెట్టి క్యూ అనే క్యూ దగ్గర నుంచి ఉన్న చూడండి, అక్కడ నుండి ఆ నెక్స్ట్ పేజ్లో ఎండింగ్ Q1 వరకు ఈ ఆన్సర్ రాయాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక నిమిషం బాబు, ఎన్న వెంకటేష ఒకసారి చూస్తున్నాను. అక్కడ కాదు, నేను లిస్టులోకి ఎన్న వెంకటేష్ ఒకసారి చూస్తున్నా. 4500 నేను కుట్టినట్టుగా ఉంచాను, 4500. ఒకవేళ ఏమన్నా రిటర్న్గానే అయింది అంటే ఇది ఎప్పుడు కూడా క్యాష్ పట్టుకుపోతాడు. ఒకవేళ వేరే అకౌంట్కి కానీ ఏమన్నా కొడతామా, 4500 పుట్టి నేను టిక్ పెట్టుకున్నాను. ఒకసారి నేను అకౌంట్ ఓపెన్ చేసి నేను చెక్ చేస్తాను, ఒకవేళ పడకపోతే తెలిసిపోద్ది లిస్ట్. నేను చిన్న లిస్ట్ అంతా వచ్చేస్తాను. ఒకవేళ 4500 వేసారి చూసుకో మనం ఐటెం నెంబర్, ఒకవేళ రాలేదు అంటే నేను ఒకసారి వెరిఫై చేస్తాను. 6000 అడ్వాన్స్ అది అడిగి నెక్స్ట్ టాపిక్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్. ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ అంటే పన్ను విధింపు. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న విడియక్తి యొక్క నివాస ప్రతిపత్తి, ముందు పన్ను క్యాలిక్యులేట్ చేయాలంటే వాడి యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే వాడు నివాస నివాస కానివాడా లేదా నివాసియే కానీ సాధారణ నివాస సాధారణ నివాస కానివాడా అని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు ఇదంతా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఏ ఆదాయాన్ని అసేసి యొక్క ఆదాయంలో చేర్చాలి, ఏ ఆదాయాన్ని అసేసి యొక్క ఆదాయంలో చేర్చకూడదు, అంటే ఏ ఇన్కమ్ని ఇంక్లూడ్ చేయాలి ఏ ఇన్కమ్ని ఇంక్లూడ్ చేయకూడదు అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే రెసిడెన్షియల్ స్టేటస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు క్లాస్లో మనం రెసిడెన్షియల్ స్టేటస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఏంటంటే ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్. ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ అంటే పన్ను విధింపు. పన్ను విధించాలి అంటే వాడి ఆదాయం ఏంటి, టోటల్ ఏ ఇన్కమ్ని కలపాలి, ఏ ఇన్కమ్ని కలపకుండా తీసి పక్కన పెట్టేయాలి అనేది ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ మనకి చెప్తుంది. సో ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇన్కమ్ ఆదాయ పన్ను విధించడానికి ఆదాయాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి భారతదేశ ఆదాయం, రెండవది విదేశీ ఆదాయం. మనందరికీ మన ఎవరికి కూడా విదేశీ ఆదాయాలు ఉండవు, కానీ చాలామందికి, కొంతమందికి, మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి విదేశీ ఆదాయాలు కూడా ఉంటాయి. అటువంటిప్పుడు విదేశీ ఆదాయాన్ని కూడా మన మన యొక్క భారతదేశ ఆదాయంలో, అంటే మన యొక్క ఆదాయం మొత్తం ఆదాయంలో కలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి విదేశీ ఆదాయాన్ని కలపాలా కలపకూడదా, లేదా భారతదేశ ఆదాయాన్ని కలపాలా కలపకూడదా అనేది ఏంటంటే ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్లో మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ చాప్టర్లో మనం నేర్చుకోవడం ఏంటంటే, ఆదాయాలు రెండు రకాలు, ఒకటి భారతదేశ ఆదాయం, రెండోది విదేశీ ఆదాయం. భారతదేశ ఆదాయం, భారతదేశ ఆదాయం అంటే ఏంటంటే ఇది మూడు రకాలు. భారతదేశ ఆదాయం మూడు రకాలుగా మనకు జనరేట్ అవుతుంది, మూడు రకాలుగా మనకి వస్తుంది. ఒకటి ఆదాయం భారతదేశంలో సంపాదించి ఆదాయాన్ని భారతదేశంలోనే వసూలు చేసుకోవడం, ఇది ఒకటి. రెండు ఆదాయాన్ని భారతదేశంలో సంపాదించి విదేశాల్లో వసూలు చేసుకోవడం. మూడు ఆదాయం విదేశాల్లో సంపాదించి భారతదేశంలో వసూలు చేసుకోవడం. ఈ మూడు పాయింట్లు కూడా ఎలా ఉంటాయంటే ఇంచుమించుగా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటాయి. ఒకటవ రకం చూద్దాం, ఆదాయాన్ని భారతదేశంలో సంపాదించి భారతదేశంలోనే వసూలు చేసుకోవడం ఏంటి, సంపాదించడం ఏంటి, వసూలు చేసుకోవడం ఏంటి. ఇన్కమ్ మేనేజ్డ్ ఇన్ ఇండియా అండ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. వాట్ ఈజ్ ఇన్కమ్ మేనేజ్డ్ ఇన్ ఇండియా ఈజ్ అ క్వశ్చన్. వాట్ ఈజ్ ఇన్కమ్ మేనేజ్డ్ మీన్స్ ఇన్కమ్ ఎర్నడ్ అంటే సంపాదించడం. సంపాదించడం అంటే ఏంటంటే గడించడం. ఆదాయాన్ని ఎక్కడ సంపాదించాం, సంపాదించడం అంటే చేతికి డబ్బులు అందుకోవడం కాదు. సంపాదించడం అంటే పని ఎక్కడ చేసాం, వ్యాపారం ఎక్కడ చేసాం, వృత్తి ఎక్కడ చేసాం, మనం చేసే పర్పస్, ఈ దేనికోసం అయితే మనకు ఆదాయం వస్తుందో ఆ ఆబ్జెక్ట్, ఏ ఆ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ మనం చేసాం, అంటే ఉద్యోగం చేసావా, వ్యవసాయం చేసావా, వ్యాపారం చేసావా,
ఏం చేస్తే మనకు డబ్బులు వచ్చాయి, ఆ పని ఎక్కడ చేసాం ఇజ్ ఎ క్వశ్చన్. దాన్నే ఆదాయాన్ని సంపాదించడం. కాబట్టి ఆదాయం ఎక్కడ జనరేట్ అయింది? భారతదేశంలో ఉద్యోగం చేసినట్లయితే భారతదేశంలో సంపాదించినట్టు, వ్యాపారం భారతదేశంలో చేసినట్లయితే భారతదేశంలో సంపాదించినట్టు, మనం అద్దెకిచ్చినటువంటి ఇల్లు భారతదేశంలో ఉంటే భారతదేశంలో సంపాదించినట్టు. అలాగా మనం ఆదాయాన్ని ఎక్కడైతే సంపాదించాము, ఆ సంపాదించినటువంటి వనరు వనరు అంటే అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, లేదంటే ఇల్లు అద్దెకి ఇవ్వడం కావచ్చు, లేదా వడ్డీకి ఇవ్వడం కావచ్చు, అద్దెకి ఇవ్వడం కావచ్చు, ఏదైనా ఒక యాక్టివిటీ, ఏదైనా ఒక పనిని మనం భారతదేశంలో చేసినట్లయితే, దాని నుంచి మనకు ఆదాయం కానీ వచ్చినట్లయితే, దాన్ని ఏమంటారంటే భారతదేశంలో సంపాదించింది అని అంటారు. కానీ రెండవ పాయింట్ ఏంటంటే వసూలు చేసుకో, డబ్బు ఎక్కడ వసూలు చేసుకున్నాం ఇదే క్వశ్చన్. సంపాదించడం వేరు, వసూలు చేసుకోవడం వేరు. నేనేం చేశానంటే హైదరాబాద్లో ఉద్యోగం చేశాను, నాకు నెలకు 100,000 రూపాయలు జీతం రావాలి. నేను అమెరికా వెళ్ళిపోతూ జీతం ఏం చేశానంటే అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక బ్యాంక్ అకౌంట్లో నేను వసూలు చేసుకున్నాను. అంటే సంపాదన మాత్రం ఎక్కడ చేశాను, హైదరాబాద్లో చేశాను, డబ్బులు వసూలు చేసుకోవడం మాత్రం అమెరికాలో వసూలు చేసుకున్నాను. అంటే సంపాదన ఒకచోట జరిగింది, ఒక దేశంలో జరిగింది, డబ్బు వసూలు చేసుకోవడం అనేది మరొక దేశంలో జరిగింది. కాబట్టి సంపాదన వేరు, వసూలు చేసుకోవడం వేరు. ఇక్కడ ఏంటంటే సంపాదన మరియు వసూలు చేసుకోవడం రెండు భారతదేశంలో జరిగినట్లయితే ఇది ఫస్ట్ పాయింట్, దీన్నే భారతదేశంలో సంపాదించి భారతదేశంలో వసూలైంది అని. అంటే మనకు ఉన్నటువంటి ఇల్లు కాకినాడలో గృహస్థు ఉంది, దాన్ని అధిగిచ్చాం, అంటే ఆదాయాన్ని కాకినాడలో సంపాదించినట్టు, అక్కడే అద్దె వసూలు చేసుకున్నాం, కాకినాడలోనే ఉండి అద్దెను వసూలు చేసుకున్నాం, అంటే అక్కడే మనం వసూలు చేసుకున్నాం, అంటే భారతదేశంలోనే సంపాదించాం, భారతదేశంలోనే వసూలు చేసుకున్నాం. నెక్స్ట్ శ్రీలంకలో మనకి వ్యవసాయ భూమి ఉంది, దాన్ని అక్కడ అద్దెకిచ్చాం, ఆ ఆదాయాన్ని మనం ఇక్కడే ఉండి అంటే ఇండియాలోనే ఉండి వాడు అక్కడి నుంచి మన బ్యాంక్ అకౌంట్లో మనం డబ్బులు వేసాయి. అంటే ఆదాయం ఎక్కడ సంపాదించాం అంటే శ్రీలంకలో సంపాదించాం, డబ్బులు ఎక్కడ వసూలు చేసుకున్నాం అంటే భారతదేశంలో ఉండి వసూలు చేసుకున్నాం. దీన్నే వసూలు ఎక్కడ చేసుకున్నాం అనేది క్వశ్చన్. ఫస్ట్ పాయింట్లో భారతదేశంలో సంపాదించి భారతదేశంలో వసూలైంది అంటే భారతదేశంలోనే సంపాదించాలి, వసూలు కూడా భారతదేశంలోనే జరగాలి. రెండవ పాయింట్ భారతదేశంలో సంపాదించి విదేశాల్లో వసూలు చేసుకున్నప్పుడు, సంపాదన భారతదేశంలో జరుగుతుంది కానీ డబ్బులు వసూలు మన చేతికి డబ్బు వచ్చింది మాత్రం విదేశాల్లో కానీ జరిగినట్లయితే, ఒక నిమిషం బాబు 4,500 వచ్చిందా? అలాగే డబ్బు మన భారతదేశంలో వచ్చింది సంపాదించాడు, వసూలు మాత్రం విదేశాల్లో జరిగింది. మూడవది విదేశాల్లో సంపాదించడం, మన భారతదేశం నుండి వసూలు చేయడం. లాస్ట్ మంత్ మే నెలలో అమెరికాలో ఉద్యోగం చేశాడు, మే నెల ఆఖరిన ఇండియాకి భారతదేశానికి బయలుదేరి వచ్చాడు, 10వ తారీఖున జీతం అక్కడి నుంచి ఇక్కడికి మన అకౌంట్లో వేసాడు, మన అకౌంట్లో వచ్చింది, అంటే మన బ్యాంక్ అకౌంట్లోకి జీతం వస్తుంది. అంటే సంపాదన ఎక్కడ జరిగింది? అమెరికాలో జరిగింది. వసూలు చేసుకోవడం భారతదేశంలో వసూలు చేసుకోవడం జరిగింది. ఈ మూడు కూడా మూడు రకాలైనటువంటి పాయింట్. మరొకసారి చెప్పు, భారతదేశంలో సంపాదించి భారతదేశంలో వసూలు చేసుకోవడం, భారతదేశంలో సంపాదించి విదేశాల్లో వసూలు చేసుకోవడం, విదేశాల్లో సంపాదించి భారతదేశంలో వసూలు చేసుకోవడం. ఈ మూడు పాయింట్లు ఏంటంటే ఈ మూడింట్లో సంపాదన కానీ వసూలు కానీ ఏదైనా పర్వాలేదు, సంపాదించడం కానీ వసూలు కానీ భారతదేశంలో కానీ జరిగినట్లయితే ఆ ఆదాయాన్ని భారతదేశ ఆదాయం అని అంటారు. రెండు విదేశీ ఆదాయం. విదేశీ ఆదాయం అంటే మీకు చెప్పక్కర్లేదు, ఒక పాయింట్ ఉద్దేశము ఏంటో పాయింట్ అంటే విదేశాల్లో సంపాదించి విదేశాల్లోనే మనం వసూలు చేసుకున్నట్లయితే దాన్ని ఏమంటారంటే విదేశీ ఆదాయం అని చెప్పి అంటే మీకు అర్థమైంది కదా. భారతదేశ ఆదాయం అంటే ఈ మూడు పాయింట్లు కూడా భారతదేశ ఆదాయం, మిగిలినటువంటి పాయింట్ విదేశాల్లో సంపాదించి విదేశాల్లో వసూలయ్యింది అనేది విదేశీ ఆదాయం. ఇప్పుడు ఏ ఆదాయాన్ని మనం కలపాలి, ఏ ఆదాయాన్ని కలపకూడదు, ఈజీ క్వశ్చన్. తర్వాత ఇంకొక పాయింట్ ఒకటి మిగిలింది, ఇంకోటి ఏంటి అంటే వ్యాపారం విదేశీ వ్యాపారం, విదేశీ వ్యాపారం అయ్యండి, విదేశాల్లో చేస్తున్నటువంటి వ్యాపారం అయ్యండి, కానీ భారతదేశంలో నిర్వహణ నియంత్రణలో జరుగుతూ ఉన్నట్లయితే అటువంటి వ్యాపారం నుంచి వచ్చినటువంటి ఆదాయం, వ్యాపారం ఏమో విదేశానికి సంబంధించిందే ఉంటుంది, అమెరికన్ కంపెనీ కానీ దాని యొక్క డైరెక్టర్స్ ఎక్కడ నుండి అంటే మన భారతదేశంలో ఉండి కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అంటే కంపెనీ మీటింగ్లు, డైరెక్షన్స్, మీటింగ్లు పెట్టడం ఇవన్నీ కూడా మన భారతదేశం నుంచి జరిగినట్లయితే దాన్ని ఏమంటారంటే కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటారు. అంటే విదేశీ వ్యాపారం, కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ మన భారతదేశం నుంచి జరుగుతున్నట్లయితే అది ఒక రకమైనటువంటి ఆదాయం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే గతంలో విదేశాల్లో సంపాదించి అక్కడ పన్ను కట్టకుండా, విదేశాల్లో సంపాదించి అక్కడే వసూలు చేసుకుని అక్కడ పన్ను చెల్లించకుండా తదుపరి సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్, దాని తర్వాత ఇయర్
మన భారతదేశానికి మోసుకొచ్చినట్లయితే లేదా తీసుకొచ్చినట్లయితే అటువంటి ఇన్కమ్ కూడా ఫారెన్ ఇన్కమ్ అని చెప్పేసి అంటారు. సో దాని మీద పన్ను కట్టాలా లేదా అనేది నెక్స్ట్ లాస్ట్లో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు పన్ను విధించేటప్పుడు ఏంటంటే మూడు రకాలుగా మనం క్యాలిక్యులేట్ చేసాం. నివాసి సాధారణ నివాసి నివాసి సాధారణ నివాసి కాని వాడు నివాసి కాని నివాసి కాని ఇలా మూడు రకాలైనటువంటి నివాస ప్రజలు మొట్టమొదట భారతదేశ ఆదాయం. భారతదేశ ఆదాయం అంటే ఇండియన్ ఇండియన్ ఇన్కమ్ అంటే ఎంత చెప్తున్నా మూడు రకాలు. భారతదేశంలో సంపాదించి భారతదేశంలో వసూలైంది, భారతదేశంలో సంపాదించి భారతదేశంలో వసూలైంది అంటే ఎవరైనా సరే పన్ను చెల్లించాలి. ఎవరు కూడా పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడానికి పన్ను నుంచి తప్పించుకునే అవకాశం లేదు. భారతదేశంలో సంపాదించి భారతదేశంలోనే వసూలైంది. వీడు పొందగట వీడు పొందగట వీడు పొందుతాను ముగ్గురు కూడా ట్యాక్స్ పే. రెండవ భారతదేశంలో సంపాదించి విదేశాల్లో వసూలు. సంపాదన భారతదేశంలో జరిగింది, విదేశాల్లో వసూలు వసూలు. ఏది రెండింటిలో ఏదో ఒకటి భారతదేశంలో జరుగుతుంది, ఇంకోటి విదేశాల్లో జరుగుతుంది. సంపాదన భారతదేశంలో జరిగింది, విదేశాల్లో వసూలు. ఇది కూడా భారతదేశ ఆదాయం. కాబట్టి మేము ముగ్గురు కూడా ట్యాక్స్ పే. మూడవ విదేశాల్లో సంపాదించి విదేశాల్లో సంపాదించి కాబట్టి నేను తర్వాత చేస్తానండి క్లాస్లో. విదేశాల్లో సంపాదించి భారతదేశంలో వసూలైంది. సంపాదన విదేశాల్లో జరుగుతుంది కానీ భారతదేశంలో వసూలు అవుతుంది. ఇది కూడా భారతదేశ ఆదాయం. ఇది కూడా ముగ్గురు కూడా ఈ మూడు కూడా ఉంటాయి. ఈ మూడు కూడా భారతదేశ ఆదాయం ఇండియన్ ఇన్కమ్. మూడు కూడా భారతదేశ ఆదాయమే కాబట్టి సంపాదన కానీ వసూలు కానీ భారతదేశంలో జరిగినట్లయితే ఎవరైనా సరే పన్ను కట్టాలి. కాబట్టి మూడింటి మీద కూడా పన్ను ముగ్గురు విదేశీ పౌరుడైనా అంటే నివాస కానివాడైనా సాధారణ నివాస అయినా సాధారణ నివాస కానివాడైనా ఎవరైనా సరే భారతదేశ ఆదాయం అంటే ఎవరు కూడా పన్ను నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎవరైనా సరే పన్ను కట్టాలి. రెండవ విదేశీ ఆదాయం ఫారెన్ ఇన్కమ్. ఇందాక చెప్పుకున్న ఫారెన్ ఇన్కమ్ అంటే ఏంటి? విదేశాల్లో సంపాదించి విదేశాల్లో వసూలైనటువంటి ఆదాయాన్ని ఫారెన్ ఇన్కమ్ అంటారు. విదేశాల్లో సంపాదన జరగాలి, అక్కడే వసూలు చేసుకోవాలి. దీని మీద ఎవరు పన్ను పెట్టాలి అంటే నివాసీ సాధారణ నివాసి పన్ను చెల్లించాలి. కానీ నివాసీయే కానీ సాధారణ నివాసి కానీ వాడు నివాసి కానీ వాడు వీళ్ళెవరు వీళ్ళిద్దరూ కూడా పన్ను చెల్లించవచ్చు. ఇప్పుడు అప్పుడే ట్యాక్స్ పే చేయాలి. వీళ్ళిద్దరు కూడా ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. భారతదేశ ఆదాయం అంటే ముగ్గురు ట్యాక్స్ పే చేయాలి. విదేశీ ఆదాయం అంటే ఫస్ట్ వాడు ఒక్కడే. ఫస్ట్ వాడు అంటే ఎవరైనా నివాసి సాధారణ నివాసి మాత్రమే పన్ను చెల్లించాలి. మిగిలినటువంటి ఇద్దరు కూడా పన్ను చెల్లించాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ వ్యాపారం విదేశీ వ్యాపారం. వ్యాపారం ఎక్కడ? విదేశీ వ్యాపారం. విదేశీ వ్యాపారం అయింది దాని నిర్వహణ నియంత్రణలు పూర్తిగా భారతదేశం నుంచి జరిగినట్లయితే మన భారతదేశం నుంచి నిర్వహణ నియంత్రణ జరుగుతున్నట్లయితే అప్పుడేంటంటే ఫస్ట్ వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి. వీడి పే చేయాలి. వ్యాపారం విదేశీ వ్యాపారం దాని నిర్వహణ నియంత్రణ పూర్తిగా కానీ పాక్షికంగా కానీ భారతదేశం నుంచి కానీ జరుగుతున్నట్లయితే
అనువాదంలో అది పశువు అనేది కూడా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. నివాసి సాధారణ నివాసి కానీ, నివాసి కానీ సాధారణ నివాసి కానీ వాడు కానీ ట్యాక్స్ పే చేయాలి. అంటే ఎవడైతే భారతదేశంలో 182 రోజులు ఉంటారు, లేదా గత సంవత్సరంలో 60 రోజులు ఉంది, దాని వెనకాల 4 సంవత్సరాలు 365 రోజులు ఉంటాడు వాడు, విదేశీయుడు అయినా సరే విదేశాలకు సంబంధించిన వాడు అయినా సరే, మన భారతదేశం నుంచి వ్యాపారం చేస్తూ నిర్వహణ నియంత్రణ చేస్తున్నట్లయితే వాడు మాత్రం వాళ్ళిద్దరూ కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాయింట్ ఏంటంటే విదేశీ వ్యాపారం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ భారతదేశం నుండి నియంత్రణ జరుగుతున్నట్లయితే ట్యాక్స్ ఎవరెవరు పే చేయాలంటే ఫస్ట్ వాళ్ళకు ట్యాక్స్ పే చేయాలి, మూడు వాడు పే చేయవలసినటువంటి పని లేదు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, విదేశాల్లో డబ్బు సంపాదించి అంటే ఉద్యోగం చేయడం వల్ల కానీ వ్యాపారం చేయడం వల్ల కానీ ఆస్తులు అద్దెకి ఇవ్వడం వల్ల కానీ ఏదైనా ఆదాయాన్ని విదేశాల్లో సంపాదించి అక్కడే వసూలు చేసుకుని అక్కడ భారతదేశానికి ఎలాంటి పన్ను కట్టకుండా, మన భారతదేశానికి ఎలాంటి పన్ను చెల్లించకుండా తదుపరి సంవత్సరం అంటే ఆ ఇయర్ కాకుండా ఆ నెక్స్ట్ ఇయర్లో మన భారతదేశానికి తీసుకువచ్చినట్లయితే అప్పుడు ఎవరు ట్యాక్స్ పే చేయాలి అంటే ఎవరు కూడా ట్యాక్స్ పే చేయాల్సిన దేశీయ ఆదాయం విదేశాల్లో సంపాదించు అక్కడే వసూలు చేసుకు తదుపరి సంవత్సరం ఆ ఇయర్లో నెక్స్ట్ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ కానీ ఆ తర్వాత ఇయర్ కానీ ఆ తర్వాత ఇయర్ ఒక సంవత్సరం తర్వాత కానీ సంవత్సరం కంటే ఎక్కువ రోజుల తర్వాత కానీ మన భారతదేశానికి తీసుకువచ్చినట్లయితే ఎవరు కూడా ట్యాక్స్ పే చేయాల్సినటువంటి పని లేదు. అంటే వ్యాపారం విదేశీ వ్యాపారం గతంలో పన్ను కట్టినా కట్టకపోయినా ఇప్పుడు మన భారతదేశానికి తీసుకువచ్చినట్లయితే ఎవరు కూడా పన్ను కదా, ఉగురికి కూడా మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి విదేశీ కరెన్సీ కావాలి కాబట్టి, విదేశీ మార్గ ద్రవ్యం కావాలి కాబట్టి, ఆ విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఎంకరేజ్ చేయడానికి మన దేశానికి డబ్బు ఎవరన్నా పట్టుకొస్తున్నట్లయితే మా దేశానికి పట్టరండి, మీకు ఎలాంటి పన్ను లేదు, మీకు ఎలాంటి ట్యాక్స్ విధించబడదు, మా దేశానికి తీసుకురండి అని మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈ కన్సెషన్ అనేది మనం ఇచ్చాం. దీన్ని ఏమంటారంటే పన్ను విధింపు అని చెప్పేసి అంటారు. ఎగ్జామినేషన్లో పన్ను విధింపు ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ మీకు ఇచ్చినటువంటి మెటీరియల్లో డే 2లో మెటీరియల్లో క్వశ్చన్ ఉంది చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 ఏ ఆదాయాలు పన్ను విధించబడను అనే దానికి భారతదేశ ఆదాయం, విదేశీ ఆదాయం, విదేశీ వ్యాపారం ఇవన్నీ కూడా మూడు కూడా లైన్గా Q2 వరకు ఉంది, అక్కడ వరకు మెటీరియల్ టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ దీని మీద ఒక్కొక్కసారి ప్రాబ్లం కూడా అడగవచ్చు. చిన్న ప్రాబ్లం ఇచ్చింది మొత్తం ఆదాయాన్ని ఒక వ్యక్తి నివాసి అయినప్పుడు లేదా సాధారణ నివాసి అయినప్పుడు, సాధారణ నివాసి కానప్పుడు లేదా నివాసి కానప్పుడు అతని యొక్క మొత్తం ఆదాయాన్ని లెక్కించండి అని చెప్పి మనకి ఎగ్జామినేషన్లో ప్రాబ్లం ఇవ్వచ్చు. ఒకవేళ ప్రాబ్లం ఇచ్చినట్లయితే దాన్ని ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి ఉదాహరణ ఒకటి మీకు మెటీరియల్లో జెరాక్స్ ఇచ్చాను. ఉదాహరణ ఒకటి దాంట్లో మీరు చూసుకోండి ఒక 8 పాయింట్లు ఉంటాయి. ఆ 8 పాయింట్లు కూడా ప్రాబ్లం ఎలా చేసేది అంటే ఎండ్ ఆఫ్ ది పేజ్ 3 కాలమ్స్ చేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ది పేజ్ 3 కాలమ్స్, ఎండ్ ఆఫ్ ది పేజ్ లో 3 కాలమ్స్, సాధారణ నివాసి కాని వాడు నివాస్ ప్యాన్ ఇలా 3 కాలమ్స్ చేసుకుని ఒక్కొక్క పాయింట్ ఏంటి ఆదాయం అని చూసి అక్కడ ఈ ఎవరికి వస్తుంది, ఎవరు పన్ను చెల్లించాలి, వీడి చెల్లించాలా వీడి చెల్లించాలా, చెల్లించాలంటే ఆ కోణం వేయండి, చెల్లించక్కర్లేదు అనుకుంటే డాష్ పెట్టడం జరిగింది. టోటల్ చేసి మనం టోటల్ ఇన్కమ్ లో క్యాలిక్యులేట్ చేసాం. దీన్నే పన్ను విధింపు ప్రాబ్లం అని చెప్పేసి ఇది ఒకసారి మెటీరియల్ లో చూడండి. ఒకసారి నేను మళ్ళీ ఇదే ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుత గత సంవత్సరానికి రాము యొక్క ఆదాయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అతని నివాస స్థితి సాధారణ నివాసి, సాధారణ నివాసి కానివాడు మరియు నివాసి కానివాడు అయినప్పుడు అతని యొక్క పన్ను విధింపుదకు మొత్తం ఆదాయాన్ని లెక్కించండి. ఫస్ట్ పాయింట్, భారతదేశంలోని భాగస్వామ్య సంస్థ నుండి వసూలైనటువంటి ఆదాయం, భారతదేశంలో ఉన్నటువంటి భాగస్వామ్య సంస్థ నుండి వచ్చినటువంటి ఆదాయం 60,000 వచ్చింది. ఇది ఏ ఆదాయం? సంస్థ ఎక్కడ ఉంది? భారతదేశంలో ఉంది. సంస్థ భారతదేశంలో ఉంది కాబట్టి సంపాదన ఎక్కడ జరిగింది? భారతదేశంలోనూ సంపాదన జరిగింది. భారతదేశంలో సంపాదించాడు కాబట్టి అది ఏ ఆదాయం అవుతుంది? భారతదేశ ఆదాయం అవుతుంది. భారతదేశ ఆదాయం అయితే ముగ్గురు కూడా పన్ను చెల్లించాలి. ఎవరైనా సరే పన్ను చెల్లించాలి కాబట్టి సాధారణ నివాసి కానీ, సాధారణ నివాసి కానివాడు కానీ, నివాసి కానివాడు కానీ ముగ్గురు కూడా పన్ను చెల్లించాలి కాబట్టి ఇది ముగ్గురు కోణంలో, ఈ 3 కోణంలో కూడా మనం చూపించాలి. ఆన్సర్లో చూడండి, ఫస్ట్ పాయింట్, భారతదేశంలో భాగస్వామ్య సంస్థ నుండి వచ్చిన లాభము 60,000 అని చెప్పి సాధారణ నివాసికి 60,000, సాధారణ నివాసి కానివాడికి 60,000, నివాసి కానివాడు కూడా 60,000 చెల్లించాలి. 60,000 ఆదాయం అవుతుంది. అంటే నాన్ రెసిడెంట్కి కూడా 60,000 ఆదాయం అవుతుంది. కారణం ఏంటి? ఇది భారతదేశ ఆదాయం. భారతదేశంలో ఆదాయాన్ని సంపాదిస్తే భారతీయుడైనా విదేశీయుడైనా, సగం భారతీయుడు సగం విదేశీయుడైనా,
ఎవరైనా సరే పన్ను చెల్లించాలి కాబట్టి వాళ్ళ ముగ్గురికి కూడా ఈ కోలంలో మనం వేసాం. రెండో పాయింట్, శ్రీలంకలోని వ్యవసాయ భూముల ద్వారా పొందిన ఆదాయం 40,000. భూమి ఎక్కడ ఉంది అంటే శ్రీలంకలో ఉంది. శ్రీలంకలో ఉన్నటువంటి వ్యవసాయ భూమి నుంచి వచ్చినటువంటి ఆదాయం, భూమి శ్రీలంకలో ఉంది కాబట్టి ఇది విదేశీ ఆదాయం. దాని నుంచి ఎంత ఆదాయం వచ్చిందంటే 40,000 మాత్రమే ఆదాయం వచ్చింది. ఇది పూర్తిగా విదేశీ ఆదాయం. మరి విదేశీ ఆదాయం కాబట్టి ఎవరు పన్ను చెల్లించాలి? ఇంతకు ముందు మనం చెప్పుకున్న విదేశీ ఆదాయం మీద ఎవరు కట్టాలి? చూడండి, విదేశీ ఆదాయం కదా, సాధారణ నివాసి ఒకటే పన్ను చెల్లించాలి, వీళ్ళిద్దరూ కూడా పన్ను చెల్లించాల్సినటువంటి లేదు. అలాగే ఇక్కడ చూడండి, శ్రీలంకలో వ్యవసాయ ఆదాయం వచ్చింది 40,000. 40,000 ఏం చేస్తామంటే సాధారణ నివాసి కోలంలో 40,000 వేసుకున్నాం. సాధారణ నివాసి కానివాడు, నివాసి కానివాడి దగ్గర డాష్ పెట్టి వాళ్ళిద్దరూ కూడా పన్ను చెల్లించగలరు. నెక్స్ట్, అమెరికాలో సంపాదించగా భారతదేశంలో వసూలైన ఆదాయం 100,000. ఆదాయం ఎక్కడ సంపాదించామంటే అమెరికాలో సంపాదించాం, దాన్ని భారతదేశంలో వసూలు చేసుకుంది. ఆదాయం సంపాదన అమెరికాలో జరిగింది, కానీ వసూలు మాత్రం ఎక్కడ జరిగింది? భారతదేశంలో జరిగింది. ఇది ఏ ఆదాయం అవుతుంది? భారతదేశ ఆదాయమే అవుతుంది. సంపాదన కానీ వసూలు కానీ రెండింటిలో ఏదైనా భారతదేశంలో జరిగితే అది భారతదేశ ఆదాయం. అంటే ఆస్తి అమెరికాలో ఉన్నప్పటికీ, సంపాదన అమెరికాలో ఉన్నప్పటికీ వసూలు మాత్రం భారతదేశంలో జరిగింది కాబట్టి 100,000 కూడా భారతదేశ ఆదాయం, అందరూ కూడా పన్ను చెల్లించారు. ముగ్గురికి వస్తుంది. మూడో పాయింట్ చూడండి, అమెరికాలో భారతదేశంలో సంపాదించిన వసూలైన ఆదాయం, అమెరికాలో సంపాదించి భారతదేశంలో వసూలైన ఆదాయం అని చెప్పి 100,000 ముగ్గురికి కూడా పన్ను విధించబడుతుంది. నెక్స్ట్, భారతదేశంలో సంపాదించిన ఇంగ్లాండ్లో వసూలైన ఆదాయం, ఇది కూడా భారతదేశ ఆదాయం. సంపాదన కానీ వసూలు కానీ ఏదో ఒకటి భారతదేశంలో జరిగితే భారతదేశ ఆదాయం కాబట్టి ఈ 200,000 కూడా ముగ్గురికి కూడా పన్ను విధించబడుతుంది. తర్వాత, కెనడాలో బ్యాంక్ డిపాజిట్లపై పొందిన వడ్డీ 10,000. బ్యాంక్ ఎక్కడ ఉంది? కెనడాలో ఉంది. అంటే విదేశాల్లో ఉన్నటువంటి బ్యాంకు నుంచి వచ్చినటువంటి వడ్డీ 10,000. ఇది ఏ ఆదాయం అవుతుంది? పూర్తిగా విదేశీ ఆదాయం అవుతుంది. విదేశీ ఆదాయం కాబట్టి మొదటి వాడు ఒకటే పన్ను చెల్లించాలి, మిగిలినటువంటి ఇద్దరు కూడా పన్ను చెల్లించాల్సిన పని లేదు. కెనడా బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ, నివాసి సాధారణ నివాసి మాత్రమే పన్ను కడతాడు, మిగిలినటువంటి వాళ్ళిద్దరికీ కూడా డాష్. భారతదేశంలోని వ్యాపారమును భారతదేశం నుండి, బంగ్లాదేశ్లోని వ్యాపారమును భారతదేశం నుండి నియంత్రించగా అక్కడే వసూలైన ఆదాయం 70,000. వ్యాపారం ఎక్కడది అంటే బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి వ్యాపారం, బిజినెస్ బంగ్లాదేశ్. కానీ నిర్వహణ నియంత్రణలు మన భారతదేశం నుండే జరుగుతున్నాయి కాబట్టి ఎవరు పన్ను కట్టాలి అంటే దీని మీద మొదటి వాళ్ళిద్దరు కూడా పన్ను చెల్లించాలి అని అనుకున్నాం. చూడండి, విదేశీ వ్యాపారం భారతదేశంలో నిర్వహణ నియంత్రణ జరుగుతున్నట్లయితే ఫస్ట్ వాళ్ళు పన్ను చెల్లించాలి, మీరు చెల్లించాల్సినటువంటి. కాబట్టి ఈ 70,000 రూపాయల ఆదాయం కూడా మీరు కూడా చెల్లించాలి. కాబట్టి ఇక్కడ 70,000 రూపాయలు ఫస్ట్ వాళ్ళిద్దరు చెల్లించాలి అని చూపించాం, మూడవ దాంట్లో డాష్ పెట్. నెక్స్ట్, శ్రీలంక గృహాస్తి ఆదాయం 100,000 కాగా, శ్రీలంక గృహాస్తి ఆదాయం 100,000 కాగా 25,000 రూపాయలు భారతదేశంలో వసూలైంది. శ్రీలంకలో గృహాస్తి ఉంది, దాని మీద ఆదాయం 100,000 రూపాయలు వచ్చింది, దాంట్లో 25,000 రూపాయలు భారతదేశంలో వసూలైంది అన్న దాని అర్థం ఏంటి? దీప్తి మాట్లాడకండమ్మా. అహ్మద్ వాయిస్ ఏమో మాట్లాడకండి, అహ్మద్ మాట్లాడకండి, నాకు వాయిస్ వచ్చింది. శ్రీలంక గృహస్థుల నుండి ఆదాయం 100,000 రూపాయలు, దీనిలో 25,000 రూపాయలు భారతదేశంలో వసూలైంది. 25,000 రూపాయలు భారతదేశంలో వసూలైంది కాబట్టి ఇది భారతదేశ ఆదాయం. మిగిలినటువంటి 75,000 రూపాయలు విదేశీ ఆదాయం. భారతదేశ ఆదాయం 25,000 కూడా ముగ్గురు పన్ను చెల్లించాలి. నివాసియే కానీ సాధారణ నివాసి కానివాడు, నివాసి కానివాడు ముగ్గురు కూడా పన్ను చెల్లించాలి. ఈ మిగిలినటువంటి 75,000 రూపాయలు ఏదైతే ఉందో ఇది శ్రీలంకకు సంబంధించిన ఆదాయం కాబట్టి దాని మీద భారతదేశ పౌరుడు అంటే సాధారణ నివాసి మాత్రమే పన్ను చెల్లించాలి, మిగిలినటువంటి ఇద్దరు కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి 100,000 రూపాయలు టోటల్గా 100,000 రూపాయలు, దాంట్లో భారతదేశంలో వసూలైంది 25,000 ముగ్గురు కట్టాలి. ఇతర దేశాల్లో శ్రీలంకలో వసూలైంది 75,000కి మాత్రం మొదటి వాడు ఒకటే ట్యాక్స్ కట్టాలి, మిగిలిన వాళ్ళిద్దరికీ కూడా డాష్ పెట్టాలి. లాస్ట్ పాయింట్, గతంలో పన్నుకు గురి కానీ భారతదేశమునకు తీసుకురాబడిన ఆదాయం, ఇంతకుముందు చెప్పాను ఇతర దేశాల్లో సంపాదించి ఇతర దేశాల్లోనే వసూలు చేసుకుని తదుపరి ఆ నెక్స్ట్ ఇయర్ కానీ అంటే 2-3 సంవత్సరాల తర్వాత కానీ, అట్లీస్ట్ 1 సంవత్సరం తర్వాత కానీ, అంటే సంపాదించిన సంవత్సరం కాకుండా ఆ నెక్స్ట్ ఇయర్ మన భారతదేశానికి కానీ తీసుకువచ్చినట్లయితే పన్ను కట్టాలా లేదా అంటే ఎవరు కూడా పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. అంటే మన పన్ను నుంచి ఎగ్గొట్టాలి అంటే పన్ను ఎగ్గొట్టాలి, మనం పన్ను కట్టకూడదని అనుకుంటే ఆదాయాన్ని విదేశాల్లో సంపాదించాలి.
అక్కడే వసూలు చేసుకోవాలి. అక్కడే వసూలు చేసుకుని ఆ ఇయర్ పట్టరాకుండా నెక్స్ట్ ఇయర్ మన భారతదేశానికి తీసుకురావాలి. ఒక వన్ ఇయర్ ఆగాలి. వన్ ఇయర్ ఆగి మన భారతదేశానికి తీసుకొచ్చినట్లయితే అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్కి మనం ట్యాక్స్ కట్టవలసిన అవసరం ఉంది. కానీ విదేశాల్లో సంపాదించి అక్కడే వసూలు చేసుకుంటే మన ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టం. కానీ ఏ దేశంలో అయితే మనం వసూలు చేసుకున్నామో ఆ దేశానికి మనకు పన్ను కట్టాల్సి ఉంది. అక్కడ కట్టించుకుంటారు పన్ను. అక్కడ కట్టారా లేదా అనేది నాట్ ఇంపార్టెంట్. మనం ఇన్కమ్ ట్యాక్స్ అంటే మన దేశానికే ఆలోచిస్తాం, కానీ విదేశాల్లో కట్టారా లేదనేది మనం ఆలోచించు. కాబట్టి ఈ పాయింట్ ఏంటంటే గతంలో పన్ను గురికానటువంటి ఆదాయం అంటే పన్నుకు గురికానే ఆదాయం అంటే గతంలో పన్ను కట్టలేనటువంటి ఆదాయాన్ని ఇప్పుడు మన భారతదేశానికి తీసుకొచ్చినట్లయితే ఎవరు కూడా పన్ను చెల్లించాల్సిన పని లేదు. అందుకే ముగ్గురికి కూడా డ్యాష్. సాధారణ నివాసి కానివాడు, నివాసి కానివాడు, ఇలా ముగ్గురికి కూడా మనం డ్యాష్ పెట్టేస్తాం. ఏం చేయాలి? టోటల్ చేయాలి. ఆ కోలం అంతా టోటల్ చేస్తే సాధారణ నివాసి కోలం, సాధారణ నివాసి కానివాడు, నివాసి కానివాడు కోలం టోటల్ చేస్తే మొత్తం ఆదాయం మనకి వస్తుంది. అంటే ఎవరెవరిది ఎంత ఆదాయం, ఈ ఆదాయాలను ఒకటే. కానీ సాధారణ నివాసి అయినప్పుడు వాడు ఆదాయం ఎంత, సాధారణ నివాసి కానిప్పుడు వాడు ఆదాయం ఎంత, నివాసి కానప్పుడు వాడు ఆదాయం ఎంత, విడివిడిగా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే నివాస ప్రతిపత్తిని బట్టి వాడి యొక్క ఆదాయాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మనం ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం వాడి యొక్క రిజిస్ట్రేషన్ స్టేటస్ని క్యాలిక్యులేట్ చేయాలి. రిజిస్ట్రేషన్ స్టేటస్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అతను నివాసియా, సాధారణ నివాసియా, సాధారణ నివాసి కానివాడా, లేదా నివాసి కానివాడా అయిన తర్వాత అప్పుడు ఏ ఆదాయాలు వాడి ఇన్కమ్లో కలపాలి, ఇండియన్ ఇన్కమా, ఫారిన్ ఇన్కమా, లేదంటే ఇలాంటి విదేశీ వ్యాపారం కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ భారతదేశం నుంచి జరుగుతుందా, లేదంటే గతంలో పన్ను గురికానటువంటి ఆదాయం భారతదేశానికి తీసుకొచ్చారా, ఈ పాయింట్స్ అన్ని కూడా మనం చూసి వాడి ఆదాయం కలపాలా కలపకూడదా అనేది మనం ఈ చాప్టర్ నుండి మనం నేర్చుకుంటాం. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్. ఇది చాలా ఈజీ అయినటువంటిది. ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్ కానీ ఇచ్చినట్లయితే మనం చాలా ఈజీగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. దీంట్లో కాంప్లెక్స్ ఏమీ లేదు. కాకపోతే ఏ ఆదాయాన్ని కలపాలి, ఏ ఆదాయాన్ని కలపకూడదు అనేది మీకు ఇచ్చినటువంటి ఫస్ట్ థియరీ క్వశ్చన్లో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. తర్వాత ఈ ప్రాబ్లం చూస్తే మీకు అర్థమవుతుంది. దీని తర్వాత ఉదాహరణ 2 కూడా ఉంది. సేమ్ ఇలాంటి ప్రాబ్లమే. దాని ఆన్సర్ కూడా వెనకాల ఉంది, చూసుకోండి. టేబుల్ వేసి దాన్ని కూడా మీకు చూస్తే ఈ ఉదాహరణ కూడా మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది సేమ్ ఇలాంటి ప్రాబ్లం. నెక్స్ట్ మన 40 నిమిషాలు పెడతాము.